ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్ కి స్వాగతం. నా పేరు శంకర్. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ సర్కిల్ గొల్లపాలెం పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు ఆకస్మిక తనిఖీలు చేశారు. రిసెప్షన్ కౌంటర్లో రిజిస్టర్ను పరిశీలించారు. వివిధ కేసుల్లో సీజ్ చేసిన ద్విచక్ర వాహనాలు పరిశీలించి సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్వీ రవీంద్రనాథ్ బాబు మాట్లాడుతూ, పోలీస్ స్టేషన్లో కొత్త భవనం నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని అన్నారు. దిశ యాప్ వల్ల మహిళలకు ఎంతో రక్షణ ఉందని అన్నారు. ఈ తనిఖీల్లో కాకినాడ రూరల్ సీఏ ఆకుల మురళీకృష్ణ, గొల్లపాలెం ఎస్ఐ పవన్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. పార్ట్ ఆఫ్ పోలీస్ స్టేషన్ విజిట్ ఈరోజు కడప అండ్ గొల్లపాలెం పోలీస్ స్టేషన్స్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ సిబ్బందితో కూడా మనం ఇంటరాక్ట్ అయ్యాం. వారితో పాటు ఇక్కడ ఈ డ్యూటీ స్టేషన్ లో పనిచేస్తున్న మహిళా పోలీస్ వాళ్ళతో కూడా డ్యూటీ వాళ్ళు లేదో ఉన్న సిస్టర్స్, తర్వాత వాళ్ళ డ్యూటీస్ గురించి కొద్దిగా డౌట్స్ ఉన్నప్పుడు ఆ డౌట్స్ అని కూడా మనం క్లారిఫై చేయడం జరిగింది. తర్వాత పోలీస్ స్టేషన్ కూడా ఇది ఈ న్యూ పోలీస్ స్టేషన్ కన్స్ట్రక్షన్ కొరకు ల్యాండ్ అవైలబిలిటీ కూడా ప్రత్యేకం చేశాం. సో ల్యాండ్ అవైలబిలిటీని బట్టి న్యూ పోలీస్ స్టేషన్ కన్స్ట్రక్షన్ కోసం గవర్నమెంట్ ప్రపోజల్. ఇట్ సేమ్ టైం ఈ గ్రామ సచివాలయం కూడా కడపలో సందర్శించింది. గ్రామ సంఘాలు వాళ్ళ సెక్రటరీ సిబ్బందితో కూడా ఇంటరాక్ట్ కావడం జరుగుతుంది. ఇట్ ఇస్ నాట్ దే ఫంక్షనింగ్ ఆఫ్ ది సెక్రటరీ. సార్, ఇప్పుడు పోలీసులు విజిట్ చేశారు కదా, రికార్డ్ చూశారు కదా, ఎంతవరకు చేరిస్తే ఏమైనా సలహాలు చూసిలేని ఇచ్చారా? ఇక్కడ పోలీస్ స్టేషన్ రికార్డ్స్ కంటే కూడా ముందు ఉన్న మహిళా పోలీసులకు పోలీస్ స్టేషన్ సిబ్బందికి ఇంటిగ్రేషన్ ఒక ఇంపార్టెంట్ అది మాట్లాడడం జరిగింది. ఎస్ఐ రోల్ కూడా ఎవ్రీడే ఆయన జ్యుడిషియల్ లో పనిచేస్తున్న మహిళా సిబ్బంది పోలీస్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడడం, ఆ విలేజ్ నుంచి పోలీస్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా వెంటనే అతను అటెండ్ కావడం, ఆ ఇష్యూస్ మనం చెప్పడం జరిగింది. ఇప్పుడు దేశయాప ప్రారంభించిన ప్రభుత్వం ప్రతిష్టాత్మక దేశయాపను ప్రారంభించింది. ఇప్పుడు మహిళల పట్ల ఇదివరకు ఇప్పుడు కానీ మార్పు కనిపిస్తుందా? దిశ యాప్ అంటే మహిళల రక్షణ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అస్ వెల్ యాజ్ మన పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి మనం ఏర్పాటు చేస్తుంది. ఇది ప్రతి ఒక్క మహిళ ఎవరైతే స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా కంపల్సరీ వాళ్ళ ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల వాళ్ళకి అది మంచి రక్షణ, వాళ్ళ అన్న వాళ్ళతో పాటు ఉండేలాగా ఉంటుంది. ఎందుకంటే దాంట్లో మెనీ ఫీచర్స్ ఆర్ దేర్. ఎస్ఓఎస్ బటన్ ఆపరేషన్, అట్లాగనే ఈ బటన్ ఆపరేట్ చేయడానికి టైం లేకపోయినా జస్ట్ షేకింగ్ ఆఫ్ ది మొబైల్, తర్వాత వాళ్ళు ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళకు సెక్యూరిటీ ఆస్పెక్ట్ గా ట్రాక్ మై ట్రావెల్ ఆప్షన్ ఉంది. ఇవన్నీ చాలా గుడ్ ఆప్షన్స్. ఇప్పుడు మా మహిళా పోలీసు, మహిళా మిత్ర మెంబర్స్, పోలీస్ స్టేషన్ లో పనిచేసిన సిబ్బంది, అలాగనే కలెక్టర్ గారి సహకారంతో ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో మనం లార్జ్ స్కేల్లో డూయింగ్ ఇట్. సో ఫర్ లాస్ట్ ఒక 10 డేస్ లోనే మనం మోర్ దెన్ 2 లాక్ దిశ యాప్ డౌన్లోడ్ చేయడం జరిగింది. సో కలెక్టర్ గారు మేమంతా కలిసి మన స్టాఫ్తో ఇంటరాక్ట్ అయినప్పుడు రాబోయే రోజుల్లో అది 10 లాక్ వరకు ఈ యొక్క నెంబర్ టచ్ అవ్వడం టార్గెట్ పెట్టుకున్నాం. ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్. నిరంతరం అప్డేట్ న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, అదే విధంగా గంట బెల్ పై ఆల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్ లో పెట్టే ప్రతి న్యూస్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.